సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరగబోతోంది కేవలం నెల రోజుల వ్యవధిలో రెండో సీఎల్పీ సమావేశం కావడంతో సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది కొత్త పీసీసీ నియామకం తర్వాత జరగబోతున్న సమావేశం కావడంతో ఏ ఏ అంశాలు చర్చకు వస్తాయో అనేది చర్చనీయాంశంగా మారింది ఓ ప్రైవేట్ హోటల్లో సీఎల్పీ మీటింగ్ జరగబోతున్నట్టు తెలుస్తోంది ఇక ఈ సమావేశంలో మొదటగా పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకోవడంతో ముందుగా సన్మానం చేయబోతున్నారు దీంతో పాటు పార్టీకి ప్రభుత్వం మధ్య సమన్వయంపై కీలక చర్చ ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది ప్రభుత్వం ఏర్పడి పది నెలలు కావస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ పనితీరుపై సమీక్ష చేయబోతున్నట్టుగా సమాచారం అలాగే ఇటీవల కాలంలో ప్రభుత్వ అధికారుల తీరుపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు అడిగిన సమాచారం సరిగ్గా ఇవ్వకపోగా నియోజకవర్గం సమస్యలపై అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారని గుర్రుగా ఉన్నారు ఇక పలుచోట్ల అధికారులు తమ మాట వినట్లేదని పలువురు ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు దీనిపై కూడా ఇవాళ చర్చించే అవకాశం ఉంది ఈ అంశంపై స్పీకర్ ను కలిసి మరోసారి ఫిర్యాదు చేయాలని చూస్తున్నారు ఇలా ఎమ్మెల్యేలకు అడుగడుగున అవమానాలు ఎదురవుతూ ఉండడంతో సీఎల్పి చర్చించిపోతున్నట్టుగా తెలుస్తోంది ఇవే కాక లోకల్ బాడీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలపై పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే లోకల్ బాడీ కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో త్వరలో ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది దీనిపై పార్టీ నేతల సలహాలు తీసుకోవడంతో పాటు నేతలను సమాయత్తం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది